ప్రత్యేకంగా దళిత బంధు కార్యక్రమం పెట్టుకున్నాం. సాహసం కావాలి కదా, కుండల ఉంటే కదా పెట్టేది, కుండలోకి సమకూర్తుంది కాబట్టి, సమకూర్చుతామనే విశ్వాసం ఉంది కాబట్టి దళిత బంధు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. దళిత బంధు కార్యక్రమం అంటే కొందరు తెలిసి తెలియక 10 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇచ్చుడు కాదు, డెఫినెట్లీ 10 లక్షలు అనేది 10 లక్షలు ఎట్లా ఇస్తారు, అది స్కీమ్. దాని మీద కూడా 8, 9, 10 గంటలు మేము నరసింహ గారు మాతో పడున్నారు. ఆ రోజు నేను ఆహ్వానించిన సమావేశానికి వచ్చి మాతో పడున్నారు. 10, 12 గంటలు తలకాయ కొట్టుకొని ఇంతకుముందు దళితులకు దరిజేరనటువంటి అవకాశాలు, ఒక ఆత్మగౌరవాన్ని ఒక విశ్వాసాన్ని పాదుకోల్పోయేటువంటి అవకాశాలు. ఇలా ఫర్టిలైజర్ షాప్లో రిజర్వేషన్ ఉంటుంది తెలంగాణలో, మెడికల్ షాప్లో రిజర్వేషన్ ఉంటుంది, లేరు. ఇంతకుముందు దళిత బిడ్డలు మెడికల్ షాప్ ఓనర్లుగా లేరు, ఫర్టిలైజర్ షాప్ ఓనర్లుగా లేరు, వైన్ షాప్ బార్ షాప్ ఓనర్లుగా లేరు, కాంట్రాక్టర్లుగా లేరు, హాస్టల్కు హాస్పిటల్కు సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్స్లో లేరు, ఇంకా అనేక రంగాలలో లేరు. వాటన్నిట్లలో రిజర్వేషన్ పెట్టింది ఇలా తెలంగాణ ప్రభుత్వం. అది దళిత బంధువులో ఉన్న గొప్పతనం, దళిత బంధువులో ఉన్న స్పిరిట్ అది. మేము ఎవరికి తీసిపోము, మాకు కూడా అన్ని అవకాశాలు లభిస్తాయి అనే ఒక ఆత్మవిశ్వాసం అణగారిపోయినటువంటి మన దళిత జాతిని కూడా గొప్పగా వెనుతట్టు లేపుతుంది, అద్భుతంగా ముందుకు తీసుకొని పోతుంది. అట్లా అన్ని వర్గాలు మనం ఎవరిని వదిలిపెట్టలే, ఎవరి అవకాశం వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎట్లా చదువుకుంటారు సరే పోతారు ముందుకు పోతారు. వాళ్ళ కోసం రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాం, 1,25,000 ఖర్చు పెడతాం ఒక్కొక్క విద్యార్థి మీద, అద్భుతంగా చదువుకుంటామని ఇయాలనే పేపర్లో చూసినండి. చాలా బ్రహ్మాండంగా పిల్లలు ఐఐటీలో ఐఏఎస్లో దీంట్లో మెడికల్ కాలేజీలలో నీట్లో బీట్లో కొడతా ఉన్నారు మనోళ్ళు, సీట్లు వస్తూ ఉన్నాయి, అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి. అట్లా అది పెట్టినాం. అట్లనే అనేక రకాలుగా విదేశీ విద్య ఇవనుకోవడానికి ఇద్దరికి ఇస్తే ఎక్కువ ఉండే, ఇలా చాలా లిబరల్గా, అది జ్యోతిరావు పూలే మీద పేరు మీద కావచ్చు, డాక్టర్ అంబేద్కర్ పేరు మీద కావచ్చు, మరో పేరు మీద కావచ్చు, పేద వర్గాల విద్యార్థులు విదేశాలలో సీట్ వచ్చింది చదువుకుంటామంటే 20 లక్షల రూపాయలు ఇచ్చే ఎన్ని తట్టి పంపించే ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో పంపరు. ఇట్లా అనేక స్కీములు ఉన్నాయి, అవన్నీ మీరే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. నేను వాటి అన్నింటిని కూడా వల్లెవేసి మీ సమయం వృధా చేయను. ఇక్కడ కార్యకర్తలు మీరు కాబట్టి, పనిచేసే వాళ్ళే మీరు కాబట్టి, ఇటువంటి వాతావరణం అంతా మీరు నెలకొల్పోయినారు కాబట్టి, ఎక్సలెంట్ ఎక్కువ తెలంగాణలో బిల్డ్ అయింది కాబట్టి, మంచి పద్ధతిలో ముందుకు పోతున్నాం కాబట్టి, రాజకీయాలు కూడా సుస్థిరంగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి బలంగా మనకు అద్భుతమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. దేశమేమో ఒక పక్క కిందికి పోతూ ఉంది, బట్ తెలంగాణ పెరుగుతూ ఉంది. ఈ మాట నేను బాహాటంగా చెప్తా ఉన్నా, దేశంలో అనేక విషయాలు నష్టం జరుగుతూ ఉంది, కానీ ఇది వేదిక కాదు, నేను రాజకీయ సభలో చెప్తా, కానీ రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తూ ఉంది. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఉద్యోగులకు సంబంధించి చిన్న చిత్క సమస్యలు వస్తాయి, అది పెద్ద ఇష్యూ కాదు. ఒక మాట నేను మీకు మనవి చేస్తాను, ఒకనాడు మన ఉద్యోగాలు మనకు వస్తలేవని, మా ఉద్యోగాలు మాకు కావాలి అని మన నినాదం, చాలా ప్రధానమైనటువంటి పోరాటం. 69లో జరిగిన పోరాటం అయితే మిల్కీ రూల్స్ పోరాటమే, మీ అందరికి తెలుసు ఆ విషయం. ఈరోజు మనం సాధించిన ఘనత ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఒక 7 నెలలు ఏడిపించినా వాళ్ళ ఎంబడబడి వాళ్ళకి సంజాయించి ఎన్ని ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చినా, అవి 10 వచ్చినా 100 వచ్చినా 1,00,000 వచ్చినా ఎన్ని వచ్చినా నిరంతరంగా వస్తుంటాయి కాబట్టి, రాష్ట్రం ఉన్న రోజులు వస్తుంటాయి కాబట్టి, 95% రిజర్వేషన్ లోకల్స్కే నేను పెట్టించుకొని వచ్చిన, అది గవర్నమెంట్ సాధించిన ఘనత. ఏ రాష్ట్రంలో లేవు, నాతో అన్నారు కేంద్రంలో, ఏమైనా వేరే దేశమా అంటే నేను చెప్పిన నా సమస్య వేరే ఉందా, నాకు ఏ రాష్ట్రం నుంచి అయితే నేను విడిపోయినో వాళ్ళు తెలుగు మాట్లాడతారు, మేము తెలుగు మాట్లాడతాము, మళ్ళీ వాడు వచ్చి పోటీ పరీక్షలో కూర్చుంటే మావాడు వెనుక అయిపోతాడు కాబట్టి నాది ప్రత్యేక పరిస్థితి నాకు కావాలని చెప్తే వాళ్ళు కూడా చివరికి ఒప్పుకొని పెడితే, ఇలా 95% ఉద్యోగాలు ప్రభుత్వంలో వచ్చేటి ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకే వస్తాయి. గజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా గజిటెడ్ అని పేరు పెట్టి స్టేట్ లెవెల్ని పెట్టకుండా చిన్న టెక్నిక్తోని మన సీనియర్ ఆఫీసర్లు ఆలోచించి మల్టీ జోనల్ పోస్ట్ అని పెట్టినాం. ఆ పోస్టులు గతంలో 40% బయట, జోనల్ పోస్టులు 30% బయట. ఈరోజు గజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ కావచ్చు, జోనల్ పోస్ట్ కావచ్చు, 95% తెలంగాణ బిడ్డలకే వస్తాయి, ఇంకోనికి వచ్చే ఆస్కారమే లేదు. ఇది దానిలో ఉన్న విశిష్టత. ఇది తెలిసి కొందరు, తెలియక కొందరు, కొందరు అర్థమై కొందరు అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరితో కోరేది ఒకటే, చీఫ్ సెక్రటరీ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, నిన్న కూడా జనగామలో కూడా నేను కోరిన, తెలంగాణలో ఒక పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విధానం ఉండాలి. 35 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసేటువంటి ఉద్యోగులు, వాళ్లకు కన్ఫ్యూజన్ ఉండద్దు, వాళ్ళ ప్రమోషన్ల కోసం వాళ్ళు పైరవి చేసేటువంటి దుస్థితి ఉండద్దు. ఆ ఒక్కొక్క బుక్ ఉంటుంది, అది అది ఏంటది సర్వీస్ రూల్స్ అంటే గింత గింతోడు బుక్కులు ఉంటాయి, టీచర్ సర్వీస్ రూల్స్ గిన్ని గింతతోడు బుక్ ఉంటుంది టీచర్, ఎందుకు నాకు అర్థం కాదు.
రెండు పేజీలు చాలా. ఆయన రిక్రూట్మెంట్ అయినప్పటి నుంచి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, స్కేల్ ఎంత, రిటైర్మెంట్ అయితే ఏమవుతుంది, అంతవరకు ఉంటే సరిపోతుంది కదా. అట్లా కాకుండా దాన్ని అధికారి ఎట్లాంటి రాసుకుంటట్టు ఇష్టం వచ్చిన రీతిలో బుక్కులు ప్రింట్ చేసేంత రూల్స్ ఉన్నాయి. అవన్నీ సరళించాలి. మా పూల రవీంద్ర గారు కూర్చుని ఇక్కడ యూనియన్లో పనిచేసిన వ్యక్తి, టీచర్ యూనియన్లలో, వాటిని సరళీకరించండి. దయచేసి మీరు చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి కూర్చొని అన్ని ఉద్యోగ సంఘాల యొక్క రూల్స్, సర్వీస్ రూల్స్ సరళీకరించి ఎంత బాగుండాలంటే ఉద్యోగికి తెలిసి ఉండాలి. ఇక పలాని సంవత్సరం నాకు ప్రమోషన్ వస్తుంది, పలాని సంవత్సరం నేను హెడ్మాస్టర్ అవుతా, పలాని సంవత్సరం నేను రీయూ అవుతా, పలాంది అవుతా అని తెలిసి ఉంటే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఆయన పైరవీలు చేసే బాధ తప్పదు. అట్లనే ఇంకోటి కూడా ఏంటంటే, చాలా విచిత్రమైన అనుభవం,